Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గిడ్డికి ఈసారి కూడా గడ్డు పరిస్థితే. విశాఖ జిల్లా ఏజెన్సీలో తెలుగుదేశానికి ఈసారి కూడా గడ్డు రోజులేయని సర్వేలు చెబుతున్నాయి. రీసెంట్గా వచ్చిన శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నివేదికను చూస్తే కనుక ఏజెన్సీలో 2 సీట్లు అయిన పాడేరు, అరకు ఖచ్చితంగా వైసీపీ ఎగరేసుకు పోతుందని చెబుతున్నారు. పాడేరు విషయానికి వస్తే అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా కె భాగ్యలక్ష్మి ఉన్నారు. ఆమె పనితీరు పట్ల విమర్శలు ఉన్నాయి. అయినా వైసీపీ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. చివరి నిమిషంలో ఆమెను మార్చి ఎవరికైనా టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని అంటున్నారు. ఇదే సీట్లో 2014లో వైసీపీ తరఫున గెలిచిన గిడ్డి ఈశ్వరి జగన్కి దేవుడిచ్చిన చెల్లెలుగా ముద్రపడ్డారు. మా జగన్ అన్నను ఏమైనా అంటే గొడ్డలు పట్టుకుని వస్తాను అంటూ టీడీపీ తమ్ముళ్ల మీద ఒక రేంజ్లో ఫైర్ అయిన పవర్ఫుల్ లేడీగా ముద్రపడ్డారు గిడ్డి ఈశ్వరి. జగన్ని అప్పట్లో పాడేరు తీసుకుని వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసి బాక్సైట్కి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆమె ఉద్యమించారు. అలాంటి గిడ్డి ఈశ్వరి 2017లో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిపోయారు. దానికి కారణం ఆమెకు పాడేరు టికెట్ ఇవ్వకుండా అరకు ఎంపీ నుంచి పోటీ చేయించాలని అధినాయకత్వం నిర్ణయించిందని వార్తలు రావడం. దాంతోపాటు ఆమెకు టీడీపీ నుంచి మంత్రి పదవి ఆఫర్ కూడా వచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె సైకిల్ ఎక్కింది కానీ మంత్రి కాలేకపోయారు. ఇక 2019లో జరిగిన ఎన్నికలలో ఆమె వైసీపీ చేతిలో ఓడిపోయారు. అయినా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. మరి 2024లో పాడేరులో టీడీపీ గెలుస్తుందా అంటే ప్రస్తుతానికి వైసీపీకే ఇక్కడ జనం మద్దతు ఉందని అంటున్నారు. దాంతో ఎంత చేసినా గిడ్డి ఆశలు తీరవా, ఆమెకు మంచి రోజులు రావా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి కారణం ఏజెన్సీలో టీడీపీ గెలిచి 2 దశాబ్దాల కాలం దాటిపోతోంది. ఏజెన్సీ జనం సైకిల్ గుర్తును చాలా మటుకు మర్చిపోయారని అంటున్నారు. పార్టీలో నాయకులు ఉన్నా కూడా వారి మధ్య సఖ్యత లేకపోవడం ఇంకో కారణం. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకే ఏజెన్సీ జనాలు కట్టుబడిపోవడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీ దశ తిరగడం లేదని అంటున్నారు.